ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రేమ కలిగిన దేవుడు, మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, తల్లి కంటే మిన్నగా ప్రేమించిన దేవుడు, ముదిమి వయసు వచ్చే వరకు చంకన పెట్టుకొని మోసేటటువంటి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు దుఃఖముతోనూ విచారముతోనూ నిండిపోయిన ప్రజల మధ్య యెహోషువ కూడా కృంగిపోతున్నప్పుడు సైతాన్ ఏమంటాడు? వెనక్కి వచ్చేసేయ్, ఐగుప్తు సిద్ధంగా ఉంది, బానిసత్వం సిద్ధంగా ఉంది, వచ్చేసేయ్. కానీ దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఎంతసేపు కూర్చుంటారు ఏడుస్తూ, ఎంతసేపు కూర్చుంటారు దుఃఖపడుతూ, ఎంతసేపు కూర్చుంటారు కన్నీళ్లు కారుస్తూ, ఎంతసేపు విచారపడతారు? ఉన్నారా ఈరోజు దుఃఖపడుతూనే దినాలు గడిపేస్తున్న వాళ్ళు, ఏడుస్తూనే తలగడను తడిపేస్తున్నవాడు? నిన్ను నీవు శపించుకుంటూ నీ చుట్టూ ఉన్నవారిని విసిగిస్తూ, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది, అందరూ బాగున్నారు, అందరూ స్థిరపడ్డారు, అందరూ అన్నీ బాగుంటున్నాయి, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. కోడి గుడ్డుల మీద పొదుగుతుంది. కోడి గుడ్డులు పెట్టి గుడ్డుల మీద కూర్చొని పొదిగింది. కోడి గుడ్డుల మీద కూర్చొని పొదిగింది అనుకోండి, 21 రోజులైన తర్వాత ఏం పుట్టుకొస్తాయి చెప్పండి? కోడి పిల్లలు పుట్టుకొస్తాయి. ఎందుకని? అది కోడి గుడ్డులు పెట్టింది కాబట్టి. కోడి పెట్ట కోడి గుడ్డుల మీద పొదిగింది కాబట్టి కోడి పిల్లలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడే చింత అనే గుడ్డు, ఏడుపు అనే గుడ్డు, విచారము అనే గుడ్డు, దుఃఖము అనే గుడ్డు, నిరుత్సాహము అనే గుడ్డు, కృంగుదల అనే గుడ్డు, ఈ గుడ్లన్నీ వేసుకుని మీరు వెళ్ళి దాని మీద కూర్చొని పొదగండి. ఏం చేయాలి? గుడ్ల మీద కూర్చొని, ఏ గుడ్డు? ఏడుపు గుడ్డు, విచారం అనే గుడ్డు, చింత అనే గుడ్డు, దుఃఖము అనే గుడ్డు, నిరుత్సాహము అనే గుడ్డు, ఆ గుడ్ల మీద కూర్చొని మీరు పొదగండి. ఇప్పుడు చెప్పండి, ఏ పిల్లలు పుడతాయి? అట్లాడరే, చింత పిల్లలు, ఏడుపు పిల్లలు, దుఃఖం పిల్లలు. ఎడు చూసిన దుఃఖం పిల్లలే, ఎడు చూసిన చింతే. నువ్వు దుఃఖం మీద పొదిగినట్లయితే నీ చుట్టూ చింతే ఉంటుంది. నువ్వు ఏడ్చుకుంటూ కూర్చున్నావంటే నీ చుట్టూ ఏడుపు వాతావరణమే ఉంటుంది. నువ్వు దుఃఖిస్తూ కూర్చున్నావంటే నీ చుట్టూ దుఃఖ వాతావరణమే ఉంటుంది. అది దేవుని ఇష్టం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. దుఃఖంతో ఏడుస్తున్నటువంటి వారిని చూసి యెహోవా చెప్పిన మాట ఏంటో తెలుసా? చాలు, ఏడ్చింది చాలు, దుఃఖపడింది చాలు, మీ కన్నీరు చాలు, లేవండి, మీకు అద్భుతమైన భవిష్యత్తును నేను మీకోసం సిద్ధం చేశాను, లేవండి, మీకోసం వాగ్దానం చేసిన భూమిని సిద్ధం చేశాను, లేవండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సిద్ధం చేశాను, లేవండి. యోర్దాను నది అడ్డుగా ఉంటుంది, మీరు వెళ్ళే మార్గంలో యోర్దాను నది అడ్డుగా ఉంది, అది అంచు వరకు పొర్లి పారుతుంది. ఆ అడ్డులు చూసి భయపడకండి, ఎందుకని యోర్దాను నది రెండు పాయలు కావాలని నేను శాసించాను. యోర్దాను నది కూడా మీకు అడ్డుగా నిలబడదు, రెండు పాయలుగా విడిపోతుంది. వెళ్ళండి, మీ మార్గములో అద్భుతాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, మిమ్మలను అద్దరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నా, మీరు చేరుకోవలసిన గమ్యస్థానానికి చేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే మీరేం చేయాలి చెప్పండి? లేవండి. ఏడుస్తున్న మీరు లేవండి, నిరుత్సాహపడుతున్న మీరు లేవండి, దుఃఖపడుతున్న నువ్వు లే. ఉన్నారా ఈరోజు? నిస్సహాయ స్థితి, నిరసించిపోయిన స్థితి, నిలకడ లేని స్థితి, నీడ లేని స్థితి ఈరోజు ఎవరైనా కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఎంతకాలం అక్కడ ఉంటావు? ఎంతకాలం నిలకడ లేని జీవితం జీవిస్తావు? నిలకడ లేని ఉద్యోగం, నిలకడ లేని కుటుంబం, నిలకడ లేనటువంటి స్థావరం, ఇలా ఎంతకాలం? నీకోసం స్థిరమైన జీవితాన్ని నేను సిద్ధం చేశా, లే. స్థిరమైన భవిష్యత్తును సిద్ధం చేశా, లే. ఆనాడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువను చూసి
నువ్వు లేవాలి, నువ్వు ముందుకు సాగాలి. ఈ దుఃఖంలో ఉండిపోవడానికి వీల్లేదు, నువ్వు ముందుకు సాగాలి. ఈ విషాద ఛాయల్లో నువ్వు ఇరుక్కుపోవడానికి వీల్లేదు, లేచి ముందుకు సాగాలి. నీతో పాటు అందరినీ తీసుకెళ్ళాలి. దేవుడు ఆశిస్తుందని తెలుసా? కలకాలము చిరకాలము నువ్వు దుఃఖంలో ఉండాలని కాదు. నా దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తము కావాలి. నీ కన్నీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. నీ అవమానానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మనుషులు ఎదుట తలదించుకుంటూ తిరుగుతున్న నీకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. నీ బ్రతుకు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానానికి నువ్వు చేరాలి. దేవుడు ఆశిస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా సెలవిచ్చావు, మేము వెనక్కి తిరిగి చూస్తే నష్టపోతాం, కష్టాలు పాలవుతాం, దుఃఖములో వేదనలో కన్నీటిలో విషాయ ఛాయలలో నాయన మేము కృంగిపోవడానికి వీల్లేదు, అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడావు. మాలో చాలామంది కృంగిపోతున్నారు, నువ్వు లేవమంటున్నావు, నిరుత్సాహపడుతున్నారు, నువ్వు లేచి నడవమంటున్నావు, ముందుకు సాగమంటున్నావు, ఆగిపోవడానికి వీల్లేదంటున్నావు. కానీ సైతాను వెనక్కి పొమ్మంటున్నాడు, నిన్ను విడిచి పొమ్మంటున్నాడు, పాపిష్టి జీవితాన్ని మొదలు పెట్టమంటున్నాడు. నాయనా, సాతానుకు లొంగకుండా నీ మాటే విని నీ చిత్త ప్రకారము జీవించే కృప మా అందరికీ దయచేయండి. యథార్థంగా జీవిస్తూ ప్రవర్తిస్తూ వర్ధిల్లి ప్రశాంతంగా జ్ఞానము కలిగి పరిశుద్ధముగా జీవించే భాగ్యము నీ వాక్యము ద్వారా, వాక్యమును ధ్యానించటం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.